సీఎం జగన్ పై దాడికి సంబంధించి ఈసీకి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. హింసను ప్రేరేపించేలా చంద్రబాబు ప్రసంగాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం పై దాడి ఘటన కేంద్రంగా టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధంతో ఏపీ రాజకీయం మరింత వేడెక్కుతోంది. ఇంతమంది పోలీసులు ఉన్నారు, ఏదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు రోడ్డు మీద తిరిగారు, తిరుగుతా ఉంటే కరెంట్ ఆఫ్ అయ్యిందంట. ఓకే, ఎవరు ఫెయిల్యూర్? నా గవర్నమెంట్. ఇప్పుడు ఎవరి గవర్నమెంట్? ఎవరిది బాధ్యత? నువ్వే కదా ముఖ్యమంత్రి, నేను కాదు కదా. కరెంట్ ముఖ్యమంత్రి పోతా ఉంటే కరెంట్ ఉండదా? ఏంటి డ్రామా? ఎవరికి నేర్పిస్తావు డ్రామా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశా, ఆవులిస్తే నీ పేగులు లెక్కేస్తా నేను. నాకు రాజకీయాలు నేర్పిస్తావా జగన్మోహన్ రెడ్డి? రెండు అంటున్నారు వాళ్ళు, ఒకటి కరెంటు తీశారని, చంద్రబాబు నాయుడు బస్సు ఎక్కినా తీస్తారు, అంటే ఎవరో చస్తాడు తగిలి, ఎక్కడైనా ఎవరో తీక తప్పదు, అది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరుగుతుంది, ఇప్పుడు ఎక్కినా కూడా తీస్తారు, ఒకవేళ తీయకపోతే ఆయన మళ్ళీ కంప్లైంట్ ఇచ్చినా ఇస్తాడు. అంతేగాని వాళ్ళే కంక్లూజన్కి వచ్చి యాదైపోయింది గవర్నమెంట్ అన్నట్టు, ఇంకోటి అన్నట్టు, డెసిషన్ మేకర్స్ అయినట్టు, అది భద్రతా వైఫల్యం, కరెంటు తీసుకొని చేతులారా చేసుకున్నాడు, డ్రామాలు వేసుకున్నారు, ఇవన్నీ అనడం చూస్తే మరింత బలపడుతుంది మా అనుమానం.